हेलो नमस्ते वेलकम टू माय चैनल मन रेसिपी क्रिस्पी आनियन पकोड़ा मीरु ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोनी बेल आइकन नोक्कंडी। क्रिस्पी आनियन पकोड़ा की कावाल्सिनवि नालुगु पेद्द उल्लिपायलु सन्नगा तरिगिन करिवेपाकु हाफ कप्पु ఒక కప్పు శనగపిండి ఐదు పచ్చిమిర్చి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ సన్నగా తరిగిన కొత్తిమీర చిటికెడు పసుపు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఓమా హాఫ్ టీ స్పూన్ కారము హాఫ్ టీ స్పూన్ రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి ఉల్లిపాయలను ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి। సన్నగా కట్ చేసుకొని మనము మొత్తము ఒకదానికొకటి అంటుకోకుండా విడదీసుకోవాలి। ఇలా దేనికది విడదీసుకోవాలి। ఇలా విడదీసుకున్నాక మనము పసుపు ఉప్పు కారము జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి। ఓమను మనం చేతిలో వేసుకొని ఇలా నలుపుకోవాలి। నలుపుకొని వేసుకోవాలి। ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు ఇలా కలుపుకున్నాక మనము బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి। బియ్యం పిండి వేసుకోవడం వలన పకోడాలు క్రిస్పీగా వస్తాయి। ఇప్పుడు శనగ పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం కలుపుకోవాలి। నీళ్ళు అసలు వేసుకోకూడదు। ఇప్పుడు పిండిని మొత్తం వేసుకొని మనము కలుపుకోవాలి। నీళ్ళు అసలు పోసుకోకూడదు, అప్పుడే క్రిస్పీగా ఇలా పిండినంతా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి। ఇలా కలుపుకొని 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి। స్టవ్ మీద కడాయి పెట్టుకొని మనము ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పకోడాలను ఇందులో వేసుకోవాలి। పకోడాలు డీప్ ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రై అయినాయండి, మనం ప్లేట్ లోకి తీసుకుందాము। వేడి వేడి క్రిస్పీ ఆనియన్ పకోడా రెడీ। ఇది చాలా టేస్టీగా ఉంటుంది। ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్।